ఆరో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా రుద్రంగి గ్రామ సర్పంచ్ తర్రె ప్రభాలత మనోహర్ ఆధ్వర్యంలో మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ గంగం స్వరూప మహేష్, డిప్యూటీసీ గట్ల మీనయ్య, తహసీల్దార్ హుస్సేన్, ఎంపీడీఓ శంకర్ పాల్గొని ప్రతి ఇంటికి 6 మొక్కలు పంపిణీ చేశారు. అనంతరం సర్పంచ్ ప్రభాలత మనోహర్ మాట్లాడుతూ హరితహారంలో భాగంగా నర్సరీలో మొక్కలను పెంచడం జరిగిందన్నారు. రోజువారీగా నర్సరీని పరిశీలించి మొక్కలకు నీరు పెట్టడం, కలుపు తీయించడం వంటి పనులు చేసి మొక్కలను పెంచామన్నారు. మొక్కలు నాటి భావితరాలకు మంచి పర్యావరణాన్ని అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ ఏపీఎం రాజు, ఐకేపీ వెంకటలక్ష్మి, ఎంపీటీసీలు మంచి లావణ్య, రాజేశము, వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. మొక్కలు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఈ యొక్క తీసుకున్న డిస్ట్రిబ్యూషన్ చేసిన పంపిణీ చేసిన ప్రతి మొక్కను బాధ్యతాయుతంగా ప్రతి ఒక్క మహిళా సభ్యురాలు ఖచ్చితంగా తీసుకుపోయినటువంటి మొక్కను గ్రామ పంచాయతీ నుంచి తీస్తారు. కావున ఇది అంతా మన యొక్క వ్యక్తిగత శ్రేయస్సు, సమాజ శ్రేయస్సు, కుటుంబ శ్రేయస్సు అంతా కూడా మనం మొక్కనే మీద ఆధారపడింది కనుక ప్రతి ఒక్కరు మొక్కను బాధ్యతగా పెంచాలని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విలువగాన విచ్చేసిన గౌరవ సర్పంచ్ గారికి, గౌరవ ఎంపీ గారికి, గౌరవ డిప్యూటీస్ గారికి, గౌరవ పాలకవర్గం సభ్యులకు, మరియు గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులకు, మరియు ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి, అలాగనే ఈ యొక్క కార్యక్రమానికి భాగస్వాములైన ముఖ్యులైనటువంటి సత్సత్ సంఘ సభ్యులందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు చేస్తూ, ముఖ్యంగా మీడియా వల్ల కూడా మాకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇందరితో కార్యక్రమం ముగిస్తున్నాము. ఇటు కార్యక్రమానికి ఎంపీపీ గారు, జడ్పీసీ గారు, మండలాధికారులు, ఎంఆర్ఓ సారు, వివిఓ మేడమ్స్, సభ్యులు, సంఘం సభ్యులు అందరూ హాజరు కావడం జరిగింది. ఈ మొక్కలు ఇంటింటికి 6 మొక్కల చొప్పున పంపిణీ చేశాము. దీనిలో తంగేడు పండ్ల మొక్కలు, పూల మొక్కలు, అలాగే ఇంటికో వేప చెట్టు కూడా పంపిణీ చేశాము. కాబట్టి ప్రతి ఒక్క సభ్యురాలు తీసుకుపోయిన మొక్కను అక్కడిక్కడ పడేయకుండా ఖచ్చితంగా మీ ఇంటి ఆవరణంలో పెట్టుకోవాలి. లేని పక్షంలో ఖచ్చితమైన చర్యలు ఉంటాయి. ఎందుకంటే ఆ మొక్కను పెంపు చేసినప్పటి నుంచి చాలా విధి విధానాలతో చేశాం. కాబట్టి ఖచ్చితంగా తీసుకుపోయిన మొక్కను మీ ఇంటి ఆవరణంలో పెట్టుకోవడానికి పోతే మాత్రం మా గ్రామ పంచాయతీ తరపున ముంగట ఉంటే లక్ష్యం అనే విధంగా ఉంటుంది. కాబట్టి పళ్ళ మొక్కలతోని పూల మొక్కలతో పాటు మనకు ఆహ్లాదకరంగా ఇచ్చే వేప మొక్కను కూడా ఇంటి ముంగట పెంచుకోవాలని మనకు ఆర్డర్స్ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇంటి ముంగట వేప చెట్టు ఖచ్చితంగా ఫిట్టింగ్ చేయించుకోవాలి. కాబట్టి అందరు సభ్యులందరూ అదేవిధంగా మన నెక్స్ట్ ఇయర్ కూడా ఎటువంటి మొక్కలు కావాలనేది కూడా వివో మేడమ్స్ డాటా ఇవ్వండి. దాని ప్రకారమే మేము మొక్కలన్నీ డిస్ట్రిబ్యూషన్ చేస్తాము. ఈరోజు ఈ వరకు అయితే లాస్ట్ ఇయర్ కంటే ఇప్పుడు చాలా మంది సభ్యులు చాలా ఆనందంగా తీసుకువెళ్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన పూల మొక్కలు మరియు వాళ్ళకి కావాల్సిన పండ్ల మొక్కలు మేము డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది మా గ్రామ పంచాయతీ తరపు నుండి. కాబట్టి మా వివో మా టీఎస్ఆర్ వాళ్ళకి, అక్కడ నర్సరీని మెయింటైన్ చేసిన మా గ్రామ పంచాయతీ సెక్రటరీకి, అందరికీ మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారం.